అవుతుంది ఆ బిందువే ఆవిరై మబ్బే అవుతుంది సతీష్ నువ్వు కాలేజ్ వదలగానే ఇంటికి పరిగెడతావు కనీసం రోజుకు అరగంటనే మనం కలుసుకోవడం లేదు నేను ట్రైనింగ్ క్లాస్లో ఉన్నా నువ్వే గుర్తుకొస్తావు సర్లే నా సంగతి ఏం చెప్పను కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాటలు అసలు వినపడడం లేదు మరి నీ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి కళ్ళు మూస్తే నీ రూపం మరి రోజు నాతో ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పొచ్చుగా ఏం చేయమంటావు రోజు ఆలస్యంగా వస్తున్నావేం బాబు అని అమ్మ అడుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు మన సంగతి ఇంట్లో చెప్పాల్సిందేగా అమ్మో ఏ మీ అమ్మా నాన్న మన పెళ్లికి అంగీకరించరా అదేం కాదు అమ్మా నాన్నలు చాలా ఆదర్శ దంపతులు నేను ఏదడిగినా కాదనరు కనీసం రోజుకు 5-6 గంటలన్న మనం మనసు విప్పి మాట్లాడుకుందామంటే వీలు కావటం లేదు నిజమే ప్రవల్లిక కానీ రేపు అవకాశం వచ్చిందిగా ఆయ్ ఎలా మా ఫ్యామిలీ అంతా రేపు తిరుపతి వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఎవ్వరూ ఉండరు నేనొక్కదాన్నే అంటే 9 గంటలకల్లా పనమ్మాయి వెళ్ళిపోతుంది 9:30 నుండి కాలేజ్ టైం అయ్యేదాకా ఆ ఇల్లు మనకు ఏకాంత వాసం అవుతుంది అయితే రేపు 9:30 కల్లా మీ ఇంటి తలుపు తడతాను సాయంత్రం అయ్యేదాకా మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం వస్తావుగా మరి రాకుండా ఎలా ఉండగలను కానీ ఒకటే చిక్కు ఏంటది ఈ రోజు ఎలా గడుస్తుందో అని ఏం చేస్తున్నావు నాన్న చదువుకుంటున్నాను నాన్న ఆహా రేపు ఇంపార్టెంట్ క్లాసులు ఏమైనా ఉన్నాయా ఎందుకు నాన్న ఏం లేదురా వరంగల్లో ఓ ఫ్రెండ్ కూతురు పెళ్లి నాకేమో బ్యాంకులో పని ఉంది నువ్వు పెళ్లికెళ్తే నా ఫ్రెండ్ సంతోషిస్తాడు అది అది అమ్మని పంపిస్తే గౌరవంగా ఉంటుంది కదా నాన్న అదే అనుకున్నాను రా కానీ అమ్మకు నీరసంగా ఉందట ఈ ఎండలో వరంగల్ వెళ్ళమంటే వెళ్తుందిలే కానీ కానీ నాకే మనసు ఒప్పటం లేదు ఏం వెళ్ళటానికి నీకేమన్నా ప్రాబ్లమా ఏం లేదు నాన్న రేపు చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది ఓకే ఓకే నెవర్ మైండ్ వాళ్ళకి ఫోన్లో గ్రీటింగ్స్ చెప్తానులే రేపు సండే వెళ్ళి దంపతులను చూసొస్తాను అలా చేయి నాన్న మీ ఫ్రెండ్ చాలా ఆనందిస్తాడు కొందరు వస్తేనే కొందరు అమితానంద పడతారా సరే తొందరగా పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ నాన్న భవ్య ఏడోకమ్మా అది కాదక్క ఎందుకు భవ్య అంత భయం మేమంతా లేమా అది కాదక్క నేనెంత చెప్పినా లూసీ నా మాట వినలేదు సహజీవనం అంటూ వాడిని పూర్తిగా నమ్మింది కానీ పాప వాడు లూసీ చావగొడుతున్నాడంటక్క చూడమ్మా ఈ వయసులో స్నేహాలు చాలా నేచురల్ అవసరం కూడా కానీ మన స్నేహం చేసే వ్యక్తి నడవడికి కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే స్నేహం కంటే ముందు ఆ వ్యక్తి స్వభావాన్ని మనం గమనించాలి అప్పుడే స్నేహం చేయాలి అవునమ్మా నేను తొందరపడి లూసీతో ఫ్రెండ్షిప్ చేశాను తనకి క్లోజ్ ఫ్రెండ్ గా మారాను చూడు భవ్య ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడంలో తప్పులేదు ఆ రోజు నువ్వు హాస్పిటల్కి తోడు వెళ్ళావు వెళ్ళాకే నీకు తెలిసింది లూసీ తొందరపాటు వల్ల అబర్షన్ చేయించుకుంటుందని అప్పుడు లూసీ ఎలాంటి మెంటాలిటీదో నీకు అర్థమయ్యే ఉంటుంది అవునా అవునక్క అయినా ఆమెతో స్నేహం చేశావు ఆ పిల్ల ఇంటికి వెళ్ళావు ఫోటోలు దిగావు అదృష్టం కొద్దీ వాళ్ళ నీకు కీడు చేయలేదు కానీ వాళ్ళ నీకు కీడు చేయాలంటే వాళ్ళకి చాలా సులభం అంతటితో ఆగలేదు నీ ఫోటోలు కాలేజీలో అందరికీ చూపించి నీకు ర్యాంప్ షో చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా కల్పించింది అంటే నువ్వు మరో అడుగు ముందుకేశావన్నమాట
ఆ ముందు రోజే నీకు ఫోటోల వల్ల వచ్చే ప్రమాదం గురించి చెప్పాను. కానీ నీ మనసు వాళ్ళు చెప్పిన రామ్షం మీదకి మళ్ళింది. నేను పొరపాటు చేశానక్క, తప్పు చేశాను. చచ్చా, ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? కొన్ని కొన్ని నిజాలు మనసుకు కొద్దిపాటి గాయమైతేనే గాని అర్థం కావు. ఇప్పుడు నీకు అర్థమైంది. అదే మేం కోరుకునేది. నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఎలా ఉండగలక్క? వాడు లూసీని ఏదన్నా చేస్తే పోలీసులు నన్ను కూడా ఇంట్రాగేషన్ చేస్తారు. ఈ విషయం నాన్నకు తెలిస్తే. పిచ్చి పిల్ల, నీకు అలాంటిది ఏం జరగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా నీకు నేను, నాన్న, అక్క అందరం ఉన్నాం. నువ్వు ధైర్యంగా ఉండు. భవ్య, చచ ఏం మాటలమ్మా అవి? నీ తొందరపాటు నువ్వు తెలుసుకున్నావు. ఈ చిన్న సంఘటన వల్ల నువ్వు జీవితాంతం ఇంకెప్పుడు తప్పు చెయ్యవు. నాకా నమ్మకం ఉందమ్మా. ఏడోకు. తొమ్మిది బావైంది, అప్పుడే వచ్చేసావా సతీష్? ఎస్. వెల్కమ్. అంకిల్, అంకిల్, అది మీరు, మీరొచ్చారేంటి? ఏంటమ్మా అంత కంగారు పడుతున్నా? అబే, కంగారేం లేదు అంకిల్. రండి అంకిల్, కూర్చుందాం. న్యాయంగా సతీష్ రావాలి. వాడు 9 గంటలకు తప్పకుండా వస్తాడు. కాకపోతే ఈలోగా నేను నీతో 2 మాటలు మాట్లాడాలి. అంకిల్, అది నువ్వేం చెప్పక్కర్లేదు, అంతా నాకు తెలుసు. సతీష్ అంతా చెప్పేశాడా అంకుల్? ఏం చెప్పలేదు. అయినా నాకెలా తెలుసనా? కన్నతండ్రిని కదమ్మా. పిల్లలు చెప్పకపోయినా వాళ్ళేం చేస్తున్నారో అని ఓ కన్ను వాళ్ళ మీద వేసించటం నా బాధ్యత. సరే, ఇదంతా నాకెలా తెలుసనా? మా వాడు రోజు డైరీ రాస్తాడమ్మా. అఫ్కోర్స్, పరాయి వాళ్ళ డైరీ చదవకూడదన్న విషయం నాకు తెలుసు. అది సభ్యత కాదు. కానీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ డైరీలు చదవటం, వాళ్ళ పర్సనల్ లైఫ్లో తొంగి చూడటం పేరెంట్స్ బాధ్యతని నమ్మే వాళ్లలో నేను, మా ఆవిడ. నువ్వు అనవసరంగా కంగారు పడ. కాఫీ తీసుకొస్తాను అంకిల్. వద్దమ్మా, మా ఇంట్లో ఉదయం ఒక్కసారి మాత్రమే కాఫీ తాగుతాం. మా వాడు వచ్చే టైం అయింది. నన్ను ఇక్కడ చూస్తే వాడు భయపడతాడు. పిల్లల్ని బాధ పెట్టడం నాకిష్టం ఉండదు. నేను నిజంగానే మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంకిల్. నేను కాదని లేదమ్మా. చూడమ్మా, లవ్ అనే 4 అక్షరాలు 4 పదాలకు సంకేతాలు. ఎల్ ఫర్ లాయల్టీ, ఓ ఫర్ ఒరిజినాలిటీ, వి ఫర్ వ్యాలిడిటీ, అండ్ ఈ ఫర్ ఎవర్ లాస్టింగ్. విశ్వాసం, యథార్థం, విలువ, ఏనాడు మారని 4 అంశాల ప్రేమకి బీజాక్షరాలమ్మా. ఈ 4 లక్షణాలు మీ ప్రేమకు ఉన్నాయో లేదో ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ 4 లక్షణాలు మీ ప్రేమకు ఉన్నాయనుకుంటే ప్రేమించడం తప్పు కాదు. ఈ 4 నా ప్రేమకున్నాయి అంకుల్. అయితే మా వాడిలో ఉన్నాయో లేవో గమనించావా? ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆ 4 లక్షణాలు ఉన్నాయో లేదో అని పరిశోధించే వయస్సు, మనసు మీకు లేదమ్మా. అంకుల్, డోంట్ బి డిసప్పాయింటెడ్. మీ ప్రేమకు పవిత్రత ఉందంటే పెళ్లికి మా అభ్యంతరం ఏమీ ఉండదు. కాని చూడమ్మా, మళ్లీ చెప్తున్నాను, మీకింకా ఆ వయసు రాలేదు. కనీసం మరో 4 సంవత్సరాలు ఆగితే మీ మనసుకు వయసుకు పరిపక్వత ఏర్పడుతుంది. అప్పటికూడా మీ ప్రేమ కొనసాగితే ఆనందంగా మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఓకేనా? అప్పటిదాకానా? చదువుకోవాలి. చదువుకునే వయసులో చదువుకోవటం న్యాయం. అంతేకాని చదువును డిస్టర్బ్ చేసే ప్రేమలాంటి వ్యవహారాలు ఇప్పుడు అనవసరం. చూడమ్మా, పెళ్లి, సంసారం అనేది మీకింకా అవగాహన లేదు. అంచేత 4 సంవత్సరాలు మీరు మీ చదువుల్లో ఉండాలి. ఈ 4 సంవత్సరాలు ఒకరినొకరు కలవటం కానీ మాట్లాడటం కానీ జరగకూడదు. అప్పటికీ మీ మనసులో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటే
తప్పకుండా మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఏమంటా? నా పొరపాటు తెలుసుకున్నాను అంకిల్. మీరు అన్న మాటల్లో గొప్ప సత్యం ఉంది. అలాగే నాలుగేళ్లు సతీష్ని కలవను. గాడ్ బ్లెస్ యూ. నీ మాటను నువ్వు నిలబెట్టుకో, నా మాటను నేను నిలబెట్టుకుంటాను. తప్పకుండా అంకిల్. వస్తానమ్మా. వాడొస్తాడు. ఏం చేయాలో నేను నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. నేను మాట్లాడతాను అంకిల్. గుడ్, సీ యూ అగైన్. హాయ్ ప్రవళిక. హాయ్ స్వప్న సుందరి. హాయ్ ప్రవళిక, ఇదిగో తీసుకో. సారీ ప్రవళిక. పొరపాటు గ్రహించినందుకు ఆనందంగా ఉంది. అదేంటి అలా ఉన్నావు? చూడు, ఈ రోజా ఇంకా మొగ్గగానే ఉంది. ఇది గులాబ్ పువ్వుగా మారడానికి కొంత టైం పడుతుంది, అవునా? అవును. తొందరపడి నువ్వు నాకు బహుమతి ఇవ్వడం, నాకు చిన్న గాయం కావడం, ఇదంతా ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుంది? మనం తొందరపడకూడదని. ఏంటి నువ్వు మాట్లాడి నాకు అర్థం కావడం లేదు, లోపల కూర్చొని మాట్లాడదాం పదా. వద్దు సతీష్, నీ చదువు పూర్తవడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది, అప్పటిదాకా నన్ను మర్చిపో. ప్రవళిక, ఏంటి నువ్వు మాట్లాడేది? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. ఈ 4 సంవత్సరాలు నేను నా మదిలోనే దాచుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ మనసులోనే దాచుకుంటే 4 సంవత్సరాల తర్వాత మనం పెళ్లి మంటపంలోనే కలుసుకుందాం. అప్పటిదాకా నాతో మాట్లాడడం కానీ కలవడానికి కానీ ప్రయత్నించకు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్రవళిక, ప్రవళిక, మురళీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు, రండి కూర్చోండి. పేపర్ చూశారుగా, పాపం లూసీ. అవునండి, రాత్రి టీవీలో కూడా లేట్ అవర్స్ లో చూయించారు. నేను మీ దగ్గరకు వచ్చింది తెలుసు. ఆ లూసీ మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్. మా అమ్మాయిని విచారించడానికి వచ్చారు. ఐ ఎక్స్పెక్టెడ్. 1 మినిట్ అమ్మా. భవ్య, ఏంటి డాడీ? రామ్మా కూర్చో. చూడమ్మా, లూసీ విషయంలో నిన్ను కొన్ని వివరాలు అడగటానికి అస్సయ్య గారు వచ్చారు. నీకు తెలిసిందంతా వారికి చెప్పు. నమస్తే సార్. చూడమ్మా, నువ్వు లూసీ ఫ్రెండువని మా ఎంక్వైరీలో తేలింది. అఫ్కోర్స్, ఒకే చోట చదువుకుంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ కావటం సహజం. అవును, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది? క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయికి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. లూసీ క్యారెక్టర్ మంచిది కాదని ఎప్పుడైనా అమ్మాయితో చెప్పావా? చాలా సార్లు చెప్పాను సార్. ఇప్పుడు వేరే అతనితో ఉంటుంది కదా, వాడెలాంటి వాడు? నాకు అంత పరిచయం లేదు సార్, కానీ తనని 2-3 సార్లు బాగా కొట్టాడని లూసీ ఏడుస్తూ చెప్పింది. లూసీని అతనే హత్య చేసి ఉంటాడా? ఇన్స్పెక్టర్ గారు, ఆ విషయం భవ్యలా చెప్పగలదు.
లూసీ ఫ్రెండ్ కదా, భవ్యతో చెప్పుండొచ్చు కదా. అమ్మాయి ప్రతిరోజు కాలేజీలో జరిగే సంఘటనలన్నీ మాతో చెబుతూ ఉండేది. అతని వల్ల లూసీ నరకయాతన పడుతోందన్న విషయం కూడా మాతో చెప్పింది. ఇంతకీ అతను ఇంట్రాగేట్ చేశారా? వాడెక్కడున్నాడండి, రాత్రికి రాత్రే పారిపోయాడు. అంటే అతను అనుమానితుడు కావచ్చు కదా? అనుమానించడమేమిటండి, వాడే హత్య చేశాడు. ఆ కత్తి వాడిదే, దానిమీద వాడు వేలుముద్రలున్నాయి. మరి ఈ ఎంక్వైరీ అంత ఎందుకు? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. చూడమ్మా, అవసరమైతే కోర్టుకొచ్చి మీకు తెలిసింది చెప్పాలి. వస్తాం సార్. మంచిది ఇన్స్పెక్టర్ గారు. అమ్మా ఊరుకోమ్మా, ఏం కాదు ఏం కాదు, భయపడకుండా ఉండమన్నా, మేమంతా ఉన్నాక. శ్వేత త్వరగా రామ్మా. వచ్చేస్తున్నాను బాబాయ్. ఓకే సతీష్, ఇంకొంచెం దగ్గరకుండు. నవ్వాలి. ఓకే ఇలాగమ్మా. రే నువ్వు ఎలా వచ్చే? అలాగే నాన్న. ఇప్పుడు అమ్మా స్మైల్ ప్లీజ్. ఇప్పుడు కేక్ కటింగ్. ఆగాగు ఒక్క నిమిషం. ఓకే నాన్న. అమ్మా భవ్య, సతీష్ ఇప్పుడు పోదండ్రా. నువ్వు కూడా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సతీష్ కట్ చేయరా. ఆగండి, ఏంటి మీరు రెండు కత్తులతో కట్ చేస్తున్నారు? మీరిద్దరు ఒకే రోజు పుట్టారు కాబట్టి ఒకే కేక్ ని ఒకేసారి ఒకే చాకుతో కట్ చేయాలి. ఓకే కట్ చేయండి. నేను మా డాడీ ఫస్ట్ తినిపిస్తాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. పట్టు. బాబాయ్, పిన్ని, మీరిద్దరూ మోడర్న్ కపుల్ గానే కాక పిల్లల కండంలో కూడా వెరైటీ చూపించారు. ఏంటమ్మా అంత వెరైటీ? ఇద్దరిని రెండు కళ్ళలా చూసుకోవడమే కాదు, ఆడపిల్లకి మగపిల్లాడికి తేడా లేదు, భేదాలు రావు అన్నట్టు 2 సంవత్సరాల తేడాలో ఇద్దరికి సేమ్ డేట్ కి జన్మనిచ్చారు. అదంతా పైవాడిదేయమ్మా. బాబాయ్, నారు పోసిన వాడు నీరు పోస్తాడని గమ్మును కూర్చుంటారు. కారణమేంటో తెలుసా? ఏంటో చెప్పమ్మా. నారు పోసినవాడు దేవుడు, అతనే నీళ్లు పోస్తాడు మనకేంటి అని కాలు మీద కాలేసుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు బాబాయ్. కన్నబిడ్డలకి నారు నీరు పోసేది దేవుళ్ళు కాదు, కన్నవాళ్లే. ఈ రోజుల్లో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాకుండా అమృతం పోసి మరీ పెంచాలి తల్లిదండ్రులు. నువ్వేదో కొత్త నిర్వచనం చెప్తున్నావమ్మాయ్. అవును పిన్ని, మిమ్మల్ని చూస్తుంటే నేను చెప్పిన నిర్వచనానికి సరైన అర్థం మీరే అనిపిస్తుంది. అవునానా, మీరే గనక నా కళ్ళు తెరిపించకపోతే లవ్ గివ్ అని దారి తప్పేవాన్ని. నాకు మాత్రం అమ్మా నాన్న ఏమైనా తక్కువ చేశారా? నీకేం చేశారు? నా అందం ఆనందాన్ని దాటి గర్వం వైపు వెళ్లకుండా ఆపారు. స్నేహాలు ఎలాంటి వాళ్లతో చేయాలో చెప్పారు.
జీవితాంతం అమ్మా నాన్నల అడుగుజాడల్లో నడుచుకుంటాం. గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు రా. గాడ్ బ్లెస్ చేయాలంటే అమ్మా నాన్నల గుండెల్లో ఉన్న అమృత వర్షం పిల్లల మీద వర్షించాలి. అప్పుడే భగవంతుడి ఆశీస్సులు దొరుకుతాయి. సతీష్, భవ్య, మీకు ఆ దేవుడిచ్చిన మొదటి వరం ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? అమ్మా నాన్న. హా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 హ